వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను భారతీయం సత్యవాణి గారితో ఉన్నాను. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. గర్భిణీ స్త్రీలు ఆహారంలో ఏమైనా నియమాలు పాటించాలా అమ్మా? ఎందుకంటే ఒకప్పటి వాతావరణం కానీ అప్పుడున్న ఆహార పదార్థాలు కానీ వేరు. ఇప్పుడంతా కూడా కలుషితం. తినే తిండి దగ్గర నుంచి తాగే నీరు వరకు కూడా ప్రతిదీ కూడా. సో చాలా డౌట్స్ అన్నమాట. ఏది తినాలి, ఏది తినకూడదు, ఇది తింటే ఏమైపోతుందో, అలాంటి డౌట్లు. ఇదివరకంటే ఉమ్మడి ఫ్యామిలీలు ఉండేవి కాబట్టి ఇంట్లో ఎవరో పెద్దవాళ్ళు ఉండేవారు, చెప్పేవారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. సో మీలాంటి పెద్దవాళ్ళు ఏదైనా సలహా ఇస్తే బాగుంటుంది అనిపించింది నాకు. ఒకటి చేయాలి. ఇప్పుడు నేను డాక్టర్ని కాదు యాక్చువల్గా, అసలు ఎవరు డాక్టర్లు కానక్కర్లేదు ఇలాంటి విషయాలు. అనుభవం, అదే అనుభవాను అనుభవం. రెండవది ఏంటంటే గర్భిణీ స్త్రీ ఆహారం గురించి అన్నావు కాబట్టి ఎవరి శరీర తత్వం వాళ్ళదే. ఎట్లయితే మనిషిని పోలిన మనిషి లేడో, మనిషి శరీర తత్వాన్ని పోలిన శరీరతత్వం ఉండదు, ఎవరి తత్వం వాళ్ళదే. అందుకే హోమియోపతిలో చూడు, అందరికీ ఒకే రకం మంది ఇవ్వరు, ఒకే వ్యాధికి ఒకే రకం మంది ఉండదు. అలాగే నీ మానసిక స్థితిని బట్టి, నీ తత్వాన్ని బట్టి మందిస్తారు, అప్పుడే పనిచేస్తున్నది. అలాగే బిడ్డ లోపల, బిడ్డ పెరుగుతూ ఉన్న కొద్దికి వాడికి ఏది కావాలో ఆ శిశువు వాడు ఇండికేషన్ ఇస్తూ ఉంటాడు. అందుకే డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ముందు నాలుగు చూపించండి, నాలుగుకే మనకి ఇండికేటరు. నాలుగును బట్టి కళ్ళు చూసి చెప్పేస్తాడు డాక్టర్ ఏ వ్యాధి అయినా. ఇవాళన్నీ మిషన్ల మీద ఆధారపడుతున్నారు. అయితే ఈ ఆహారం విషయంలోకి వచ్చేసేసి అన్ని రకాల పోషక విలువలు కలిగిన ఆహారం ఏది ఉందో, ఆకుకూరలు కానీ, అలాగే పాలు, అలాగే మంచి బీరకాయ, సొరకాయ, మంచి అన్ని కూరగాయలు అన్నీ మంచివే కదా, దాన్ని సమపాళ్ళలో తీసుకోవడం మంచిది. ముఖ్యంగా ప్రతి గర్భిణీ స్త్రీ తప్పకుండా ముందు అమ్మ వాళ్ళు చెప్పేవారు, మొదటి ముద్దలో స్వచ్ఛమైన ఆవు నెయ్యి అయితే మరీ మంచిది. ఆ మొదటి ముద్దలో ముందు నెయ్యి వేసుకుని తినమనేవారు. ఎందుకంటే ఆవు నెయ్యి చాలా జ్ఞానాన్ని కూడా ఇస్తుందిగా, బుద్ధి కుశలతను పెంచుతుంది, మంచి వాక్కు ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. అందుకని ఆహారం అనేటటువంటిది బిడ్డ కోరుతాడు. అందుకే చాలామంది చూడు, అమ్మ నాకు అది తినిపి తినాలనిపిస్తోంది అని. కొంతమంది అయితే అసలు బియ్యం ఏరుతూ మట్టి బిడ్డలు నోట్లో వేసుకుంటారు, శుద్ధ ముక్కలు తింటారు. కొంతమంది అయితే మట్టి వాసన, మట్టి టేస్ట్ ఉంటుంది. అంటే క్యాల్షియం కూడా బిడ్డకి ఏది కావాలో అది లోపల నుంచి మనకి అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఆ అనిపించేదాన్ని దానికి సరిగ్గా మనం తీసుకుంటే ఆ బిడ్డ చక్కగా ఎదిగి బయటకు వస్తాడు. వీలున్నంత వరకు సాత్వికమైనటువంటి ఒక మంచి పోషక విలువలైన ఆహారాన్ని తీసుకోవడం మంచిది. కూరగాయలు, పండ్లు, ముఖ్యంగా పండ్లు. నెలలు పెరిగిన కొద్దికి ఆహారంలో కొంచెం మార్పులు చెప్తూ ఉంటారు మన పెద్దవాళ్ళు. ఎందుకంటే ఇక ప్రసవం దగ్గరకు వచ్చేసరికి ఎటువంటి ఆహార పానీయాలు తీసుకోవాలి, ఎలాంటి రెస్ట్ తీసుకోవాలి, ఎలాంటి పనులు చేయాలని మన పెద్దవాళ్ళు మనకి చెప్తూ ఉంటారు. ఇది ఒక భాగం. అయితే ముఖ్యంగా మనం ఇక్కడ గమనించాల్సింది, ప్రతి స్త్రీ తాను గర్భవతిగా ఉన్నప్పుడే మంచి ఆలోచనలు కలిగి ఉండాలి, మంచి పుస్తకాలు చదవాలి, మంచి వాళ్ళతో స్నేహం చేయాలి, మంచి దృశ్యాలు చూడాలి, మంచి మాటలు వినాలి. దానితో పాటు ఇటు పుట్టింటి వారు, అత్తింటి వారు, కట్టుకున్న భర్త నిరంతరము ఈమెను ప్రేమతో చూసుకోవాలి. ఆ ప్రేమను పంచివ్వాలి. వాళ్ళ దగ్గర ఆ మాటలు ఈ మాటలు చెప్పకూడదు. మనం బిడ్డ ఎదుగుతూ ఉన్న కొద్దీ మనం మాట్లాడే ప్రతి మాట బిడ్డ వింటాడనే స్పృహ మనకు ఉండాలి. వింటాడు కూడా. ఇది సైన్స్ నిరూపించిందిగా. సైన్స్ నిరూపించింది మన పురాణ గాథల్లో కూడా. లీలావతి గర్భంలో ఉన్నప్పుడే ప్రహ్లాదుడు, అభిమన్యుడు, ఛత్రపతి శివాజీ, జిజియామాత శివాజీకి గర్భంలో ఉన్నప్పుడే ఆమె కోట కూడా లెక్కింది, యుద్ధం చేసింది, స్వారీ చేసి అన్నీ చేసి కుమారుడు ఆ విధంగా తయారు చేసుకోగలిగింది. కానీ గర్భంలో ఉన్నప్పుడు స్త్రీ ముఖ్యంగా పాటించవలసినటువంటివి ఏంటంటే మంచి పచ్చని చెట్లు చూడటం, నీళ్లు సముద్ర తీరాలకి, నదీ తీరాలకు వెళ్ళి వాటిని దర్శించుకోవటం. అందుకే ఇక సీతాదేవి కూడా నాకు మునివాటికలను చూడాలని ఉందండి, ప్రకృతిని దర్శించాలని ఉందండి అని అడుగుతుంది రాముడు. అందుకని ఎప్పుడైతే మునివాటికలకు వెళితే అక్కడ ఆ ఆధ్యాత్మికత అనేటటువంటి ఆ పవర్ ఏదైతే ఉన్నదో అదేమవుతున్నప్పుడు మనకు మంచి ఆలోచనలు పెంచుతుంది. మనం ఎప్పుడైతే మంచి ఆలోచనలు కలిగి ఉంటామో మన పిల్లలకు కూడా అటువంటి మంచి ఆలోచనలే వస్తాయి, అటువంటి తెలివితేటలే వస్తాయి. అందుకే చూడు, వాడు మళ్ళీ వాడికి వాళ్ళ వారసత్వం వచ్చిందండి అని అంటాం. ఎందుకంటాం ఎందుకంటాం ఏ ఆలోచనలతో అయితే మనం ఉంటాం ఆలోచనలు బిడ్డల కోసం. కాబట్టి గర్భవతి స్త్రీ మీద ఈ ఆహార నియమాలతో పాటుగా ముఖ్యంగా అనుసరించి మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా భర్త
చాలా ప్రేమను పెంచాలి. ఏది పడితే ఆ సమయంలో మాట్లాడకూడదు. అందుకని ఆ సమయంలో ఎక్కడ ఎవరు ఏం మాట్లాడతారో, ఏ శారీరక శ్రమకి అమ్మాయిని గురి చేస్తారు. అందుకే కదా 6-7 మాసాలు రాగానే పుట్టింటికి ఎందుకు తీసుకువెళ్ళిపోతారు? ఆ పుట్టింటికి తీసుకువెళ్ళిపోతే పాపం ఆవిడ ఏది కోరితే అది చేసి పెడతారు. అక్కడైతే అక్కడైతే కొంచెం విశ్రాంతి దొరుకుతుంది. కానీ పూర్వీకులు బహుశా అందుకే పెట్టారు. ఎంత ఆలోచించారు ఆచారానికి వెనుకాల, ఎంత ఆలోచించారు. అసలు నాకు తెలుసు కదా, మేము ఉన్నప్పుడు మేము అప్పుడు ఎట్లా 7 మాసం అట్లా వెళ్ళినప్పుడు మా పక్కింటి పిన్ని, మా వదిన, ఆ వదిన, ఈ వదిన, మా ఇంకో పిన్ని, ఇంకో పెద్దమ్మ, మా చిన్న నాయనమ్మ, వీళ్ళందరి మధ్యాహ్నం ఇంటికి వచ్చేసేవారు. తల ఒక బాక్స్లో ఏదో పట్టుకొచ్చేవారు. అందరి ఇళ్ళలో జరిగేదే ఇది. పల్లెటూళ్ళలో ఇప్పటికైనా వెళితే కనుక పుట్టింటికి వెళితే వాళ్ళ అమ్మాయి ప్రసవానికి ఇంటికి తీసుకొచ్చారంటే అని చెప్పి తలా ఒక పదార్థం తీసుకొస్తారు. అందుకే కదా సీమంత రోజున కూడా చూడు వేడుక చేస్తారు. అమ్మ మేము కూడా అలా అందరం కూడా ఫస్ట్ ఇష్యూ అయితే అసలు అమ్మాయి కంగారు పడుతుంది. ఎందుకంటే ఆ రోజుల్లో మళ్ళీ పునర్జన్మ కింద లెక్కేసేవారు. తల్లి ప్రసవించడం అంటే మళ్ళీ పునర్జన్మ అనుకునేవారు. అప్పట్లో ఇన్ని సౌకర్యాలు లేవుగా, మంత్రసానులే వచ్చేవారు. వాళ్ళు అందరినీ కూడా వీళ్ళు ఇళ్లలో ప్రసవించిన వాళ్ళేగా, మా అమ్మలంతా కూడా ఏ హాస్పిటల్లోనూ కనలేదుగా వీళ్ళు. కాబట్టి ఆ ధైర్యవచనాలు పలుకుతూ గాజులు ముఖ్యంగా తొడుగుతూ, ఆ గాజులు తొడగడం వల్ల ఈ గాజులు అప్పుడప్పుడు ఇలా సవరించుకోవడం వల్ల ఆ గాజుల యొక్క శబ్దాన్ని లోపల బిడ్డకి ఒక మానసికమైన సంతులనాన్ని కలిగిస్తుంది. అమ్మ యొక్క ఈ శబ్దాన్ని వింటున్నప్పుడల్లా వాడికి ఒక ధైర్యం. ఈ గాజులు ఈ నరాలని ఎప్పుడు కూడా ఇట్లా సవరించుకోవటం వల్ల ఆ గర్భసంచికి ఈ నరాలకి కనెక్టివిటీ ఉంది. కాబట్టి ఆ నెలలు వెచ్చున్న కొంది కూడా గర్భం నెమ్మదిగా విచ్చుకుని విచ్చుకుని బిడ్డ బయటికి రావడానికి కావలసిన ఒక వాతావరణం ఏర్పడుతుంది. అందుకని అప్పుడు న్యాచురల్ డెలివరీస్ ఉండేవి. ఇప్పుడు న్యాచురల్ డెలివరీస్ చాలా తక్కువ అయిపోతున్నాయిగా. ఎందుకంటే పిల్లలకి ఓపిక ఉండట్లేదు, వాళ్ళకి ఓర్పు ఉండట్లేదు, నొప్పులు భరించలేకపోతున్నారు. ఆ బిడ్డ కూడా స్ట్రగుల్ అయి బయటకు వస్తాడు. ఆవిడ అంత స్ట్రగుల్ అవుతుంది. ఎప్పుడైతే అంత స్ట్రగుల్ అయి బిడ్డను భూమి మీద పడేస్తుందో, ఎప్పుడైతే అంత స్ట్రగుల్ అయి తన భూమి మీదకి వస్తాడో, జీవితంలో స్ట్రగుల్ అవ్వటం కూడా నేర్చుకుంటాడు. అంటే ప్రకృతిలో మనం చేస్తున్న వికృత చేష్టలు అన్నమాట. వాడు ఎవడో ఒక పురుగు పాపం బయటకు వస్తే అయ్యో అది అంత కష్టపడి బయటకు వస్తుంది కదా అని డేల్తో లాగాడంట, దాన్ని చచ్చిపోయింది లలిపోయి. ఇప్పుడు బిడ్డలు కూడా అంతే, సహజంగా అది ప్రసవిస్తుంది, నువ్వెందుకు మధ్యలో వెళ్ళిపెడతావు కదా. అట్లా ప్రకృతిలో మనం వికృతమైనటువంటి చేయడం వల్ల వ్యతిరేకంగా వెళ్ళమని ఇబ్బందులు పడుతున్నాం. అట్లాగే తల్లుల్ని కూడా ముఖ్యంగా పుంసవన సంస్కారం అని ఒకటి ఫస్ట్ మనకు మొదటి సంస్కారం అదే. 3వ నెల వచ్చినప్పుడే కొన్ని పదార్థాలు తిప్పతీగ, మర్రి చెవుళ్ళు ఇవో వాడి వాసన చూపించి మంత్రపూర్వకంగా గర్భాన్ని శుద్ధి చేస్తారు ముందు, మంత్రపూర్వకంగా. ఆ తర్వాత మనకి 5వ నెల కానీ 7వ నెల కానీ సీమంతం చేస్తారు. సీమంతం చేసి ఈ గాజులు తొడవడం కానీ ఆ స్నేహితులు బంధువులందరూ ఆవిడకి ఒక మాతృపూర్తి అవుతుంది కదా, ఆవిడని గౌరవించి చక్కగా కూర్చోబెట్టి అందరూ పూలు పెట్టి గాజులు వేసి కావలసిన పదార్థాలు తినిపించి అక్షింతలు వేసి తినిపిస్తే ఆవిడ ఎంత ఆనందపడుతుంది. ఆ ఆనందం ఆవిడ ఒక పెద్ద టానిక్ లాంటిది. ఆ మాతృత్వాన్ని తను పొందుతున్నటువంటి ఆనందాన్ని, ఆ మదర్హుడ్లో ఉన్నటువంటి అనుభూతిని పొందుతుంది కదా. సో ఇవన్నీ కూడా ఆ బిడ్డను చక్కగా ప్రసవించడానికి ఆనందం. ఎప్పుడైతే ఆవిడని మనసును మనం బాధ పెడతామో, ఆమె బాధపడుతూ ఎప్పుడైతే ప్రసవిస్తుందో, అది ఒకలాంటి డిప్రెషన్కి వెళ్ళిపోయిన కేసులు ఎన్ని ఉన్నాయో, ఇవాళ చాలామంది స్త్రీలు బాధపడటానికి ఇది కారణం. భర్తలు మాట్లాడే సూటిపోటి మాటలు, అత్తమామలు మాట్లాడే సూటిపోటి మాటలు, ఏది ఏమిటి నేను మగపిల్లని కనుక ఆడపిల్లని కనుక ఇళ్ళ కొట్టిన వాళ్ళు ఎంతమంది లేరమ్మా, కట్నం తీసుకురాలేదు, ఇబ్బందులు పెట్టిన వాళ్ళు ఎంతమంది లేరమ్మా, ఎన్ని రకాలుగా బాధ పెట్టిన వాళ్ళు. అందుకని ఆ సమయంలో సంతోషంగా ఉంచటం అనేది చాలా ఫస్ట్. ఈ భోజనాదుల కంటే మంచిది అది అంటే కూడా మించినటువంటి జాగ్రత్త తీసుకోవాల్సింది. ఆవిడని ఎప్పుడూ సంతోషంగా ఉంచుకోవటం అనేది తప్పనిసరి. నువ్వే గుళ్ళోకి వెళ్ళి అమ్మవారిని పూజిస్తావా? ఒక అమ్మవారికి స్వరూపమైనటువంటి నీ భార్యనేమో నువ్వు అవమానిస్తావా? ఇదే ఎక్కడది, ఇది ఎక్కడ మ్యాచింగ్ అసలు? ఏమ్మా నీ ప్రతిరూపాన్ని భూమి మీదకి తెస్తోంది, ఎంత బాగా చూసుకోవాలి వాళ్ళని. అందుకని వ్యాయామం ముఖ్యంగా. ఆ తల్లి గర్భిణీ స్త్రీకి తప్పకుండా వ్యాయామం ఉండాలి, ఉండాలి. వాళ్ళ వ్యాయామం చేయటల్లా. మేమందరం కూడా ఆఖరి నిమిషం వరకు డెలివరీ టేబుల్ మీదకి వెళ్ళేంత వరకు బట్టలు ఉతుక్కున్నాం, అన్ని పనులు చేసుకున్నాం, న్యాచురల్గా అయిపోయినాయి. ఇప్పుడు అసలు ఆ పరిస్థితి వ్యాయామం కూడా చాలా అవసరం. అందుకని ఆ సమయంలో అందుకని ఇప్పుడు ఆ వ్యాయామం లేకపోతే ఎటువంటి చిన్న చిన్న టెక్నిక్స్తో ఇవాళ మనం దాన్ని కూడా అధిగమించవచ్చు అనే దానికి కూడా చాలామంది యోగా గురువులు చెప్తున్నారు, నేర్పిస్తున్నారు. మన ఈ మొన్న ఒక మన టెంపుల్లో కూడా ఒక కార్యక్రమం అన్నా
జాయ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ దాంట్లో మన జెస్సీ కూడా వచ్చి చేసింది. ఆ రోజున జయంత్ రెడ్డి గారు కూడా వచ్చారు మన క్షేత్రానికి. ఆ విధంగా వాళ్ళకి ఏమిటంటే అట్లాంటి ప్రచోదనం, అలాంటి ప్రేమను ఆ విధంగా అందివ్వాలి. అందరూ తినిపించేవారమ్మా, ఎవరి అమ్మాయికి ఏది ఇష్టం కనుక్కొని, మా అన్నయ్య ఎప్పుడు అబ్బా మీరేమిటి అడగరేంటి, మీరు ఏదైనా అడిగితే మేము కూడా తినొచ్చని ఇలా సరదాగా ఉండేది. అట్లా ఏంటంటే ఆ పల్లెటూళ్ళల్లో ముఖ్యంగా ఈ ప్రేమ, ఈ చుట్టుపక్కల వాళ్ళ యొక్క అభిమానం, అవన్నీ కూడా వాళ్ళకి ఏంటి ఒక ధైర్యాన్ని, ఒక ఆనందాన్ని, ఉయ్యాల పండుగ వేసిన ఆ పిల్లలకి చక్కగా స్నానాలు చేయిస్తున్న చుట్టుపక్కల వాళ్ళందరూ ఆ పసిపిల్లని వాడు ఎత్తుకుని ముద్దాడుతున్న ఆనందం ఇప్పుడు లేదు. ఎందుకంటే బిడ్డను రాగానే ఆ రక్తంతో తెలిసిన బిడ్డను తీసుకొచ్చి తల్లి పొట్ట మీద పడేసేసేసరికి ఆ పేగు బంధం, ఆ స్పర్శ ఉండేది. ఇవాళ స్పర్శేది అలాగే తీసుకొచ్చి ఉయ్యాలో పడేస్తున్నారు నర్సులు. తల్లికి పిల్లడికి దూరం అయిపోతున్నాడు, ఆ కనెక్షన్ పోయింది. ఆ అమ్మని ఎప్పుడు దగ్గరికి రప్పించుకోవడానికి వాడు ఏడుస్తుంటాడు. ఆ ఏడకుండా ఉండడానికి వాడికి సెల్ ఫోన్లు ఇచ్చేస్తున్నారు, ఆడుకోరా నువ్వు బోరా అంటున్నారు. ఏమ్మా ఆ పొద్దున ఎప్పుడో కట్టేస్తారా, ఏదో నాప్కిన్స్ కడతారా, డైపర్స్లు అంటే అది కట్టుకున్నాడు ఆడుతుంటాడు. అప్పుడప్పుడు వాడు బట్టలు తడిసినప్పుడల్లా అమ్మ బాత్రూమ్ తీసుకెళ్ళి కడగటం, వాడిని చంకనెత్తుకోవటం, ఆ డైపర్లు ఆ బట్టలు కుట్టేవాళ్ళు మేము, కుట్టే లంగోటాలు కడుతూ ఉంటే అమ్మని అస్తమానం వాడి దగ్గర తెప్పించుకోవడంలో వాడికి ఆనందపడేవాడు. ఇవి లేవుగా, ఈ ఫీలింగ్స్ లేవుగా ఇప్పుడు. అందుకే ఆ హ్యూమన్ టచ్ ఏదైతే, మదర్ టచ్ అనేది ఏదైతే ఉందో అది పోతుంది. కాదంటావా? ఖచ్చితంగా అమ్మా, ఖచ్చితంగా. బిడ్డలకు పాలు ఇవ్వటలేదు, పాలు ఇవ్వటలేదు. అసలు పాలల్లోనూ ఇప్పుడు విషం వచ్చేసింది. ఎందుకు మనం తినే, నువ్వు అన్నట్టుందా, అంత కలుషిత ఆహారమే కదా ఇప్పుడు, అన్నింట్లోనూ కాలుష్యమే కదా. నీళ్లు అది భయంకరంగానే ఉంది. పిల్లల్ని మామూలుగా పెంచుతున్నాము లోపల నుంచే, ఇప్పుడు బలానికి సప్లిమెంటరీస్ ఇస్తున్నారు. సప్లిమెంటరీస్ ఎందుకు పనిగెట్టుకుని, మన ఆహారంలోనే మనకి ఇచ్చారు కదా, ఆ సప్లిమెంటరీస్ వాడుతున్నాం. డి విటమిన్, ఇప్పుడు అందరికి డి విటమిన్ లోపే, కాసేపు ఎండలో కూర్చోలేము మనం. పనిగెట్టుకుని వారానికో నెల రోజులకో ఒక డి విటమిన్ టాబ్లెట్, అందరికి అలవాటైపోయింది. అది అంటే ఏంటి అనేది, సహజంగా మనకి ఎంతో సంపద ఇస్తే దాని చేతిలో ఉన్న దాన్ని వదిలిపెట్టేసేసుకుని మనం ఎక్కడికో వెళ్తున్నాంగా. ఒక ఒక ఆకుకూర కట్ట, ఒక ఆకుకూరతో ఒక టాబ్లెట్ తయారు చేస్తాడు. అది ఆకుకూర, అది ఏ విటమిన్ కోసం ఆ టాబ్లెట్ వేసుకుని అసలు ఆకుకూర తింటే మర్చిపోతుందిగా. ఇవేమిటంటే మనకి ఒకలాంటి అలసత్వానికి, కలియుగ ప్రభావం వల్ల ఒకలాంటి ఒక అలసత్వానికి గురైపోతుంది. చేసుకోలేనటువంటి స్థితి, లేవలేనటువంటి స్థితి, చేయాలని అనిపించినా చేయలేనటువంటి ఒక అలసత్వానికి గురవటానికి కారణం ఏమిటి, కలి మనల్ని అంతగా ఆవహించేశాడు. దానికి తగినట్టుగానే సంతానం కూడా పొందుతాం, వాళ్ళ ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి. సో తినే ఆహారం దగ్గర నుంచి ప్రతి దాంట్లో కూడా శ్రద్ధ వహించాలి. మానసిక ప్రశాంతత చాలా. నేను తినే ఆహారం కంటే నేను ఎక్కువగా చెప్పేది ఆహారం తీసుకోవాల్సిందే, అంతా తింటాం కానీ మానసిక ప్రశాంతత, మానసిక పాప. నిజంగా పేదవాళ్ళు ఉంటారు చాలా మంది, నిజంగా వాళ్ళకి పోషక, అన్ని రకాల పోషక విలువ కలిగిన ఆహారం పేదవాళ్ళకి ఎంతవరకు అందుతుంది, ఎంతవరకు అందుతుంది చెప్పమ్మా. ఎందుకు ఈ మధ్యన అశోక్ తేజ ఒక పాట రాశాడు, ఆ పాట నాకు గుర్తులేదు కానీ భావం నాకు గుర్తుంది. తల్లి ఎక్కడో కూలి పని చేసుకుంటూ రోడ్డు మీద బిడ్డకి ఉగ్గు గిన్నెలో నల్ల మందు వేస్తుందట, నల్ల మందు అమ్మా, ఇది ఒక ఆల్కహాల్ లాంటిది కలిపి తాగిస్తుంది. అదేమిటమ్మా పిల్లవాడికి ఎట్లా తాగిస్తున్నామంటే, ఏం చేయనయ్యా అక్కడ నేను రోడ్డు పనిలో కాంట్రాక్టర్ దగ్గర పనిచేస్తున్నాను, ఇటు మధ్యలో గుక్క పట్టి ఏడిస్తే నేను పాలు ఇవ్వలేను కదా, అక్కడి నుంచి పరిగెత్తుకురాని కాంట్రాక్టర్ ఒప్పుకోడు నేను పని మానేసి వస్తే. అందుకని నేను పని నుండి తిరిగి వచ్చేంత వరకు వాడు మత్తులో పడుకోబెడుతున్నాను, అక్కడేమో నా దొల్లో నుంచి వచ్చే పాలన్నీ నేల పాలు అయిపోతున్నాయి అక్కడ అని పాట రాశాడు. ఏడుపు వస్తుంది ఆ పాట పెట్టుంటే. అలాంటి తల్లులు ఎంతమంది లేరమ్మా, వాళ్ళకేమో అలా నిజంగానే వాళ్ళకి ఆ పోషక విలువ కలిగిన ఆహారం ఎంతమంది తల్లులు తినగలుగుతున్నారు, వాళ్ళకి లేదమ్మా, చాలా మందికి లేదు పాపం. ఎవరిస్తారు వాళ్ళకి అది? కాబట్టి ఆ మాతృత్వంలో ఉన్నటువంటి ఆ అనుభూతిని పొందాలి అంటే నువ్వు అన్నట్టుగా శారీరకమైనటువంటి ఆహారం, అటువంటి వాళ్ళకి బాగా ఉన్నవాళ్ళు ఉన్నారు తల్లులు, అలాంటి తల్లులకు ఒక 10 మందిని చేసుకున్న ఇట్లాంటి వాటి తల్లిని చేసుకుని అడాప్ట్ చేసుకుని పెట్టచ్చు కదా, మనం మాకు మనసులు రావుగా. అదే చేయబోతున్నాను నేను, అదే చేయాలని ఆలోచన ఇప్పుడు. ఇప్పుడు ఇంకొక కార్యక్రమం, ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు కదా పేద ఇళ్లలో,
వాళ్ళని తీసుకుని వచ్చి చక్కగా వాళ్ళకి ఇట్లా అందరికీ కలిపి సీమంతం చేసి చక్కగా మంచి భోజనం పెట్టి వాళ్ళకి చక్కగా బోర్న్విట హార్లిక్స్ లాంటి పదార్థాలు ఇచ్చి చీరా సారే పెట్టి వాళ్ళకి ఆ 9 నెలలకి కావలసినటువంటి ఆహార ధాన్యాలు ఏదైనా ఇచ్చి ఎవరు ఇవ్వాలి ఇది ఉన్న తల్లులు ఉండి మనకి ఎక్కువ అయిపోయి హోటల్స్కి పోయి భోజనాలు తగలబెడుతుంటాం కదా. ఒక హోటల్కి వెళ్తే బయటకు వెళ్ళి ఫుడ్కి ఎంత బిల్లు కడుతున్నారమ్మా. అదే ఒక అమ్మవారికి అమ్మవారిగా భావించి ఇక ఆ మాతృగర్భంలో తయారవుతుంది ఒక దేవుడే కదా, ఆ తల్లికి తినిపిస్తే ఆ గుళ్ళో ఉన్న దేవత ఎంత ఆనందపడుతుంది. ఆ గుళ్ళో ఉన్న దేవతలకు నైవేద్యాలు ఇవి పెట్టే కంటే ఈ దేవత విగ్రహం తినిపిస్తే ఆ తల్లి నిన్ను ఎంత అనుగ్రహిస్తుంది, ఇంకా ఎంత సంపాదిస్తుంది నీకు. ఇది తీసుకువెళ్ళాలని నా ఆలోచన. చాలా అద్భుతమైన కార్యక్రమం అమ్మ, ఖచ్చితంగా చెయ్యాలి, జరగాలి ఇలాంటివి. ఒకరోజు నేను జాగంటి కోటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళాను కాకినాడ. అమ్మా సత్యవాణి గారు మీకు ఒక సంతోషం, మీరు చాలా సంతోషపడతారని మీకు ఒక మాట చెప్తున్నానమ్మా అన్నారు. చెప్పండి గురువుగారు అన్నా. వాళ్ళ గోశాల ఉంది అక్కడ. ఏంటి గురువుగారు అంటే ఆయన ఏం చెప్పారంటే, నేను అందరి ఇళ్లలో పాత పేపర్లన్నీ కలెక్ట్ చేస్తున్నానమ్మా. పేపర్లు ఎట్లా అమ్మేస్తే 100 250 ఇస్తాడు కదా నెల రోజుల పేపర్లకి. నెల రోజుల పేపర్లు 150 రావు, 3 నెలలకో 4 నెలలకో. ఆ పేపర్లన్నీ తెప్పించేసుకుంటే నెలకి 16,000 10,000 నేను నాకు తెచ్చిచ్చేస్తారు వాళ్ళు. దాన్ని అమ్మేస్తే 16,000 20,000 డబ్బులు వస్తాయి. వాటి పెట్టి ఏం చేస్తున్నారో తెలుసా అమ్మా, నేను ఈ గర్భవతులైనటువంటి స్త్రీలను ఇక్కడికి పిలిచి వాళ్ళందరికీ కూడా ఆ గర్భంలో ఉన్న శిశువులకు కావలసిన పోషక విలువలకు కావలసిన పదార్థాలను ఇస్తున్నాను. అబ్బా, అది నేను కూడా చేయాలని ఆలోచన. సూపర్. అప్పుడు కదమ్మా దైవం మెచ్చుకునేది. ఖచ్చితంగా సజీవ విగ్రహారాధనకు జరిగిన చేయాల్సింది చేసినప్పుడే కదా విగ్రహారాధన యొక్క పరమార్థం నెరవేరు. అదే కానీ మొత్తుకునేది ఇప్పుడు. లేకపోతే విగ్రహం దగ్గర ఎంతసేపు నువ్వు అష్టోత్తరాలు చదువుతావు. సజీవంగా ఉన్న దైవం ఎదురుగా ఉన్నాడు కదా, వాడికి పెట్టు. నువ్వు ఎన్ని లీటర్లు పాలు పోస్తావు శివుడి మీద? ఈ మధ్యన ఫలరసాలు నీ మీద కొత్తగా మొదలెట్టారు. అన్ని రకాల పళ్ళు రసాలు బాటిల్స్తో తీసుకెళ్తే లింగం మీద పోయటం, విగ్రహాల మీద పోయటం. ఇక రేపు ఆంజనేయ స్వామి దగ్గరికి ఈ చూడు ఎంతమంది పోతారు. ఇది కాదు కదా, ఆ ఫలరసాలు ఈ తల్లులకి ఇవ్వండి, గర్భవతుల్ని ఇవ్వండి, పోషక పదార్థాలు అందించండి. ఎలా ఉంది ఐడియా? చాలా బాగుందమ్మా. అందుకని గర్భిణీ స్త్రీకి మానసికమైన ఆనందాన్ని కలిగించడం, శారీరకంగా పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించడం, మంచి మంచి కథలు మంచి మంచి గాథలు తెలియచేయడం, శౌర్యంతో కూడిన గాథలు, ఏది వాళ్ళలో ఒక ధైర్యాన్ని పెంచేటటువంటి రాజులు ఇదే మన చందమామ కథలాంటి కథలు, ముఖ్యంగా రామాయణ భారత భాగవత కథలు, ఏ కథలైనా సరే మంచి కథలు వాళ్ళకి చెప్పించాలి. అందుకే చిన్నప్పుడు మనకు మధ్య ఈ వేసవకాలంలో ముఖ్యంగా ఎక్కువగా ప్రసవాలు ఎక్కువ వేసవకాలంలో అవుతాయి. పెళ్ళిళ్ళు అప్పుడే కదా అయ్యేది, మళ్ళీ వచ్చే సంవత్సరం రెండు సంవత్సరం. ఇప్పుడంటే వీళ్ళంతా ఇప్పుడు ప్లానింగ్ చేసుకుంటున్నారు. అప్పుడు ఏంటంటే పెళ్ళి అయ్యగానే 2 సంవత్సరాలకు ఎప్పుడో పిల్లలు వచ్చేసేవారు. మళ్ళీ సమ్మర్లో ప్రసవాలు అయ్యాయి. ఆ సమయంలో అందరూ ఖాళీగా ఉంటారు కదా, చక్క ఒగ్గు కథలని అన్ని రకాల కథలు తీసుకొచ్చి చెప్పించేవారు. అవన్నీ లోపల శిశువు వింటాడు కదా, అందుకే సంస్కారవంతమైన సమాజం ఏర్పడింది. అవన్నీ లేవు కాబట్టి వాళ్ళ ఇవన్నీ అవస్థలు మనం పడాల్సి వస్తుంది. అందుకని ఈ రెండు చర్యలు తీసుకోవాలి అమ్మా. శారీరకమైనటువంటి పోషక విలువలతో పాటు మానసిక పరమైన ఆనందాన్ని ఆహ్లాదాన్ని ఆలోచనలు కూడా కలిగించినప్పుడు ఆ తల్లి మంచి బిడ్డను సమాజానికి అందించగలదు. కరెక్ట్. చాలా సంతోషం అమ్మా, చక్కని మాటలు చెప్పారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.